వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రహ్మణిగుడిపల్లి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే, క్రిస్మస్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి కదా, సో అందులో భాగంగానే మా ఇంట్లో కూడా క్రిస్మస్ ట్రీని ఈరోజు సెట్ చేద్దాం అనుకుంటున్నాం. సో అదంతా ఒక వీడియోగా చేస్తాను. అదేవిధంగా క్రిస్మస్ ట్రీ అనేది ఎలా వచ్చింది, ఎక్కడ స్టార్ట్ అయింది, దాని వెనుకలో ఉన్న కారణాలు ఏంటి, ఉన్న స్టోరీ ఏంటి, సో మొత్తం చెప్తాను, తప్పకుండా చూడండి. అలానే శాంటా గురించి కూడా చెప్తాను అన్నమాట. అసలు శాంటా ఒరిజినల్ నేమ్ ఏంటి, ప్లస్ శాంటా వచ్చేసి ఎందుకు గిఫ్ట్స్ ఇస్తుంటారు, చాక్లెట్స్ ఇస్తుంటారు, సో అది కూడా డీటెయిల్గా మొత్తం చెప్తాను. ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవడానికి మీరు రెడీ కదా, నేను కూడా చెప్పడానికి రెడీ అన్నమాట. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు క్రిస్మస్ ట్రీ ఎలా వచ్చింది అనే దానికి చాలా కథలు ఉన్నాయన్నమాట. అందులో రెండు ఫేమస్ అయిన కథలు ఇప్పుడు చెప్తాను. చాలా ఏళ్ల క్రితం యేసుక్రీస్తు పుట్టినరోజున చర్చికి వెళ్ళి రకరకాల గిఫ్టులను క్రీస్తుకి ఇచ్చే సాంప్రదాయం ఉండేది. అలా ఒకరోజు ఒక ఊళ్ళో ఉండే ప్లాబో అనే పేద పిల్లవాడికి పాపం ఏం గిఫ్ట్ ఇవ్వాలో అస్సలు తెలియదు. ఏది కొనుక్కోవాలన్నా చేతిలో ఒక్క రూపాయి కూడా ఉండదు. ఏం చెయ్యాలో తెలియని ప్లాబోకు ఇంటి ముందు చాలా అందంగా ఒక చిన్న మొక్క కనిపించింది. దాన్ని తీసుకొని ఒక కుండీలో పెట్టుకొని చర్చికి పోయింటాడు. చర్చిలో ఎన్నో విలువైన గిఫ్టులతో వచ్చిన అందరూ ప్లాబోను చూచి, నువ్వేంటి ఇంత చిన్న మొక్కను తెచ్చుకున్నావని ఎగతాళి చేసి నవ్వింటారు. ప్లాబో సిగ్గుపడుతూ ఆ చిన్న మొక్కను బాలయేసు విగ్రహం దగ్గర పెట్టింటాడు. పెట్టిన వెంటనే ఆ చిన్న మొక్క అప్పటికప్పుడే పెరిగి పెద్దదై బంగారు చెట్టు అయిపోయింటది. అక్కడ ఉన్నోళ్ళందరూ ఏమనుకుంటారంటే, మంచి పవిత్రమైన హృదయంతో తీసుకువచ్చిన ఆ చిన్న మొక్కనే జీసస్ తీసుకున్నాడని అక్కడ ఉన్నోళ్ళందరూ నమ్మింటారు. ప్లాబో తెచ్చిన చిన్న మొక్కని క్రిస్మస్ ట్రీ అయ్యింది. అప్పటి నుండి క్రిస్మస్ ట్రీని ప్రతి సంవత్సరం క్రిస్మస్ రోజు బాగా డెకరేషన్స్ చేసి సెలబ్రేట్ చేసుకుంటారని అంటారు. ఇదే కాక ఇంకొకటి ఇలాంటి కథనే ఫేమస్ అయింది. అదేంటంటే, చల్లని గాలులు వీస్తూ మంచు కురుస్తుంటుంది. చిన్న గుడిసెలో అన్న వాలెంటీన్, చెల్లి మేరీ వాళ్ళ నాన్న కోసం ఎదురుచూస్తుంటారు. ఏదైనా తిని 2 రోజులైందని నీరసంగా అనుకుంటుంటారు. అంతలోనే నాన్న వచ్చింటాడు. చేతిలో రొట్టె ముక్క ఉంటుంది. దానిని 3 ముక్కలుగా చేసుకుని ప్రార్థన చేసుకుంటారు. తరువాత దానిని తినబోతుంటే ఎవరో డోర్ని తడుతుంటారు. డోర్ని ఓపెన్ చేసి చూస్తే 6 సంవత్సరాలు ఉన్న ఒక చిన్న పిల్లవాడు చలికి వణుకుతూ, ఈ రాత్రి మీ ఇంట్లో ఉండనిస్తారా అని అడుగుతాడనమాట. వాళ్ళు ఆ చిన్న పిల్లాడిని లోపలికి రమ్మంటాడు. ఈ 4 రోజులైంది, ఏదైనా తినడానికి ఉందా అని అడిగింటాడు ఆ పిల్లాడు. వాళ్ళ దగ్గర ఉన్న రొట్టెను ఇచ్చి రగ్గు కప్పి పడుకోబెడతారు. ఆ పిల్లాడి ఆకలిని తీర్చినాము అన్న ఆనందంతోనే వాళ్ళు కూడా నిద్రపోతారు. అర్ధరాత్రి అన్న చెల్లి ఇద్దరూ నిద్రలేచింటారు. గుడిసె పైన చూస్తే తలుకు తలుకున మెరిసే నక్షత్రాలు, ఎగురుతున్న దేవదూతలు కనిపిస్తారు. వాళ్ళ ఇంటికి వచ్చిన పిల్లాడు ఎవరో కాదు, బాలయేసు. తలమీద బంగారు కిరీటంతో విలువైన బట్టలతో మెరిసిపోతుంటారు. బాలయేసు ఇలా అంటాడు, మీ దయ చాలా గొప్పది, పరలోకపు తండ్రి మీకు మేలు చేస్తాడు అని దీవిస్తాడు. వాళ్ళ ఇంటి బయట ఎండిపోయి ఉన్న ఒక మొక్కను నాటింటాడు. అది చూస్తుండగానే పెరిగి పెద్దదై దాని నిండా బంగారు యాపిల్ పండ్లు కాసింటాయి. ఇదే మొదటి క్రిస్మస్ ట్రీ అని చాలామంది నమ్ముతారు. మనకు క్రిస్మస్ అనగానే గుర్తుకొచ్చేది క్రిస్మస్ ట్రీ, తర్వాత క్రిస్మస్ తాత. క్రిస్మస్ తాత గిఫ్టులను ఇస్తాడు. అసలు ఈయన గిఫ్టులు ఎందుకు ఇస్తాడు, క్రిస్మస్ తాత అంటే ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎర్రని డ్రెస్ వేసుకొని, టోపీ పెట్టుకొని, తెల్లగా ఉన్న గడ్డంతో గిఫ్టులను ఇచ్చే శాంటా తాత అసలు పేరు సెయింట్ నికోలస్. క్రీస్తు శకం 270 కాలంలో ఇప్పటి టర్కీ ప్రాంతంలో ఒక చర్చిలోని బిషప్ గుర్రం మీద తిరుగుతూ పేదవాళ్లకు సాయం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు 3 కూతుర్లకు పెళ్లి చేయలేక బాధపడుతున్న ఓ పేదవాడు కనిపించాడు. ఆయనకు సాయం చేయడానికి బంగారు నాణేలు నింపిన చిన్న 3 మూటలను వాళ్ళ ఇంటి పొగకొట్టంలో నుండి క్రిందకు పడేసింటాడు. ఆ బంగారంతో ఆ పేదవాడు ఎంతో సంబరంగా కూతుళ్లకు పెళ్లిళ్ళు చేస్తాడు. అలా ఎంతోమందికి ఆయన ఎవరో తెలియకుండా బహుమతులను కూడా ఇచ్చేవాడు. ఆయనకు బిషప్ నుండి సెయింట్ పదవి దొరికింది. అలానే శాంటాక్లాస్గా మారాడు అని అంటారు. ఇక అప్పటి నుంచి ప్రతి సంవత్సరం క్రిస్మస్ రోజు క్రిస్మస్ తాత అంటే శాంటాక్లాస్ పిల్లలకు పెద్దలకు గిఫ్టులను, చాక్లెట్ను పంచుతారన్నమాట. Oh,
క్రిస్మస్ ట్రీ గురించి అండ్ శాంటా గురించి డీటెయిల్గా. సో ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటారు. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇలానే నాకు ఎంకరేజ్ చేసినట్లయితే తప్పకుండా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఓకేనా, సీ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.